దక్షిణాది ఎన్నికల ప్రచారంలో రాహుల్ కొత్తగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. మొన్నటికి మొన్న కేరళలో ప్రచారం చేసిన రాహుల్ వివిధ వర్గాల వారిని కలిశారు. మత్స్యకారుల సమస్యల్ని అడిగి తెలుసుకుంటూనే ఉన్నట్టుండి నీటిలో దూకేసి స్విమ్మింగ్ కూడా చేశారు. ఇప్పుడు తమిళనాడులో రాహుల్ పర్యటిస్తున్నారు. కాలేజీ విద్యార్థుల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ కలుస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో రాహుల్ స్టైల్ ప్రజల్ని ఆకర్షిస్తోంది. ప్రచారం సందర్భంగా రాహుల్ విద్యార్థులతో ఆడి పాడారు. ముదుబ్ను సెయింట్ జోసెఫ్స్ మెట్రికులేషన్ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. అంతేకాదు విద్యార్థులతో హుషారుగా గడిపారు. కసరత్తులు చేయడంలో ఓ స్టూడెంట్తో పోటీ పడ్డారు. అందరిలో ఉత్సాహాన్ని నింపారు. అయితే కసరత్తుల్లో రాహుల్ ఫుల్ జోష్లో కనిపించగా స్టూడెంట్ డేలా పడ్డారు. விழாவினை அருமையாக சிறப்பித்த அனைத்து மாவட்ட நிர்வாகிகள், மாநில பொது நிர்வாகிகள் மற்றும் அனைத்து நிர்வாகிகளுக்கும் எங்கள் மனமார்ந்த நன்றியை முன்னாள் இளைஞர் காங்கிரஸ் மாவட்ட தலைவர் கே ஜி ரமேஷ்குமார் அண்ணா அவர்கள் அறிவித்துக்கொண்டிருக்கிறார். இந்த நிகழ்ச்சிக்கு வட்டார காங்கிரஸ் கமிட்டியுடைய தலைவருக்கு மனமார்ந்த நன்றிகளை தெரிவித்துக் கொள்கிறோம். இந்த நிகழ்ச்சிகளை வழியில் வந்து சிறந்த ஒவ்வொரு காங்கிரஸ் கட்சியினுடைய ఓవైపు అన్న తమిళనాడులో హల్చల్ చేస్తూ ఉంటే చెల్లెలు ప్రియాంక గాంధీ అసోంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అసోం లక్ష్మీపురంలోని గిరిజనులతో సంప్రదాయ జూమర్ డ్యాన్స్ చేశారు.
ఓవైపు భద్రతా దళాలు మరోవైపు మీడియా ప్రతినిధులు ఉండగా ఉన్నట్టుండి గిరిజనులతో కలిసిపోయిన ప్రియాంక వారితో కలిసి డ్యాన్స్ వేసి ఉత్సాహపరిచారు. అయితే ఈ సమయంలో ప్రియాంక ఎలాంటి మాస్క్ వేసుకోలేదు. దాదాపు నిమిషం సేపు ప్రియాంక డ్యాన్స్ చేశారు. ప్రియాంకకు తోడుగా స్థానిక గిరిజన యువతులు బాలికలు కాలు కదిపారు. అసోంలో 2 రోజుల ఎన్నికల ప్రచారం కోసం ప్రియాంక వచ్చారు.